అబద్ధాలను నిజాలు చేయడం, నిజాలను అబద్ధాలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలాగే ఎల్లో మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిపై జరిగిన ఘటనపై స్పందించారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రాశాడు మాకైతే అర్థం కాదు. మీరంతా కూడా చూసారు, అన్ని వీడియోలు చూసారు, అంతా చూసారు. వారికి ఏ పార్టీ మీద అభియోగాలు చేస్తూ ఉన్నారో ఆ పార్టీ నాయకులు కాదు కదా, కార్యకర్తలు కాదు కదా. కడకు చిన్న పిల్లవాడు కూడా ఆ పార్టీ తరఫున ఆ గలాటల్లో పాల్గొనలేదు. కేవలం అది పోలీసులకు, వైఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో చాలామంది పోలీసులు గాయపడినారు, కానిస్టేబుల్కు కన్ను పోయేది. మరి ఇవన్నీ తెలిసి కూడా అబద్ధాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం, అతనికి మద్దతు ఇస్తూ ఉన్న ఎల్లో మీడియాకు చాలా వెనతో పెట్టిన విద్య కాబట్టి అతని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఆయన అభూత కల్పనలతో ఈరోజు ఒక పెద్ద రిప్రజెంటేషన్ తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేకపోతే ప్రధానమంత్రికి పంపించాడంటే అంత నీచమైన సంస్కృతి వారికి ఉంది మొదటి నుంచి. చంద్రబాబుకు అది వెన్నతో పెట్టిన విద్య, అబద్ధాలను నిజంగా మాట్లాడడం, నిజాలు అబద్ధంగా చేయడం. మరి వాస్తవంగా ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు, మీరంతా కూడా, మీడియా వారు కూడా గమనించారు. మరి నిష్పక్షపాతంగా మీరందరూ కూడా వ్యవహరించాల్సింది పోనిచ్చి చంద్రబాబుకు మద్దతు ఇచ్చే విధంగా కొన్ని మీడియా సంస్థలు చేస్తూ ఉన్నాయంటే నిజంగా చాలా విచారించదగ్గదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మొత్తానికి వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక తప్పుకు 100 తప్పులు చేస్తూ 100 అబద్ధాలు చెప్తూ ఈరోజు వారు ఏదైతే పోలీసుల మీద దాడి చేశారో ఆ దాడిని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పోలీసులు మర్చిపోలేదు, ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మీరు కూడా మీరు చేసిన తప్పును తెలుసుకుని కూడా తిరిగి మీరు అబద్ధాలతో దాన్ని కనుమరుగు చేయాలని భావించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి వచ్చే ఎన్నికల్లో చెప్పడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు.